సీఎం ఎవరైతే బాగుంటారు ఏపీకి? చంద్రబాబు అయితే బాగుంటుందా అని కారణం ఏంటి సార్? కారణం అంటే అంత మంచి పనులు చేస్తున్నా బ్రహ్మాండంగా ఈ పథకాలు బాగా చేస్తున్నారు కదా, మళ్ళీ డెవలప్ కావాలంటే మన రాజధాని అమరావతి డెవలప్ కావాలంటే చంద్రబాబు కావాలి. చంద్రబాబు అభివృద్ధి కాంక్షి చేశాక సార్ రుణమాఫీ పెట్టారు కదా, రుణమాఫీ సగం చేశారు కదా, డోక్రా మహిళకి పెట్టారు కదా, వేలుస్తుండే రుణమాఫీ చేశాడు కదా, పోయిన సంవత్సరం రుణమాఫీ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎకరాకి 6,000 ఇస్తుండవు, మొత్తం ఇప్పుడు ఎకరాకి 10,000 మళ్ళీ ఇప్పుడు వేస్తుండవు కదా. అసలు మొత్తం మీద 100 చంద్రబాబు అయితేనే డెవలప్, మనకి పార్టీ ఫీలింగ్ అని కాదు, ఒక చంద్రబాబు అయితేనే డెవలప్ మళ్ళీ మన ఒక 5 సంవత్సరాలు. సరే కదా, మనకి హైకోర్టు కట్ట కదా, తాత్కాలికంగా హైకోర్టు కట్ట కదా, దాని గురించి మీ అభిప్రాయం? మొన్న కూడా మేము వెళ్ళాను, రాజధాని వెళ్ళి చూశాను హైకోర్టు, బాగుంది అసలు డెవలప్ చూస్తే. మళ్ళీ మనం మొన్న నేను మొన్న వెళ్ళాను, అంతకుముందు 4 రోజుల నాడు కూడా వెళ్ళాను, అసలుకి ఆ డెవలప్ చూస్తే మనం బాగుంది. సీఎం ఎవరైతే బాగుంటారు ఏపీకి? 2019 సీఎం ఎవరైతే అనేది అది ప్రజలు నిర్ణయిస్తారండి, మనం చెప్పేది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రంగంలో చూసినా కూడా అణగారిపోయి ఉన్నారు. కులాలు కుంపులాట్లు పెట్టి చోద్యం చూస్తూ పరిపాలన చేస్తున్నాడే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా ఈరోజు దాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసుకుంటూ పోయి ప్రజలు ఏదో హామీలు ఇస్తానంటే అందులో తీసుకొచ్చి ఒక్కొక్క హామీ నెరవేరుస్తున్నాడే కానీ హడావుడిగా ఏది ఇంప్లిమెంట్ కావట్లేదు. హామీలు అయితే ఇస్తున్నాడు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అంటాడు, అవి కూడా ముందేం చేయట్లేదు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి జనాల వ్యతిరేకత అయితే ఉంది. ఆ ఓటింగ్ ఏమైనా జగన్ గారు ఇప్పటికీ జగన్ గారు ఏమైనా సీఎం అవుతారేమో అనుకుంటున్నాం మేము. జగన్ వస్తే అభిమానులని ఓట్లు వేస్తారు, ఓట్లు వచ్చిన తర్వాత మొత్తము ఇది అవుద్ది. జగనే రావాలా, జగనే ముఖ్యమంత్రి కావాలా. అది 2019 సీఎం ఎవరైతే బాగుంటారు ఏపీకి? ఈసారి ఓటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ కానీ ఎవరైనా కానీ ఎట్లా ఉంటుంది ఎవరి మనసులో అర్థం కావట్లా. ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది, ఏదైనా కానీ గట్టి పోటీ ఉంటుందండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తిగా పనిచేసే ప్రభుత్వం కనపడుతుందా? ఏంటంటే పేద మధ్య ధనిక వర్గాలకు గురించి కాదు కానీ అట్టడుగు వర్గానికి కూడా ప్రతి పథకం అందాలి ఏమండి దాని గురించి అని. ఈసారి మాత్రం నా ఉద్దేశం ఏంటంటే ఏ గవర్నమెంట్కి కూడా ఎవరికి పూర్తి మెజారిటీ రాదు, హంగు గ్యారంటీ అనుకుంటున్నా నేను మాత్రం. అది దాన్ని బట్టి ఎట్లా ఉండదనేది ముందు మేము చెప్పలేం, నా అభిప్రాయం అయితే అది. సీఎం ఎవరైతే బాగుంటారంటారు మీరు? 2019 నా పేరు కొమ్మూరు జాన్సన్ మాదిగ, ఎంఆర్పిఎస్ యువసేన జిల్లా అధ్యక్షులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల పట్ల ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట ఇచ్చి మాట తెప్పారు. అదే ఎస్సీ వర్గీకరణ మీద మేము ఉద్యమాలు చేస్తూ మా హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మాదిగల్ని నిర్బంధించి అరెస్టులు చేసి ఎన్నో విధాలుగా లేనిపోయిన కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తున్నామో, మాదిగల పట్ల ఒక స్పష్టమైన వైఖరి లేదు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఈ మధ్యకాలంలో బీసీలకు సంబంధించిన కానీ లేదా అది ఇదని చెప్పేసి బిల్లు పాసులు చేసి పైకి పంపిస్తున్నారు కానీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పైకి పంపించట్లేదు. అయితే వైఎస్ జగన్ గారు చూస్తున్నాము, ఏ మాట మా ఎస్సీ వర్గీకరణ అంశం మీద స్పష్టమైన మాట ఇవ్వలేని పరిస్థితిలో జగన్ గారు ఉన్నారు. ఆయన గారు కనీసం మాదిగల పట్ల ఒక మాట మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎస్సీలు అంటే ఒక మాలామాదిగే కాదు, 59 కులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అంశం. ఈ అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రేపు కనీసం ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడితేనే వైఎస్ జగన్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీలకి రేపు మాదిగ పల్లెల్లో తిరగలేని పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి కూడా మేము స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. వీడి కొడుక్కి వేయాలి జగన్కే, ఆయనకి వస్తారే కానీ మారదు, లేకపోతే అంతే, ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా నాశనమే. అది ప్రభావం రోడ్డు మీద కూడా జరగవు. ఇంకా జగన్ గారు పాదయాత్ర చేశారు కదా సార్ మొన్న, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. నెంబర్ 1 వాడు జయపట్టి ఇంకా కనీసం ఉన్నాయి, లేకపోతే ఏమి ఉండదు, వాడే రావాలి, జగనే వస్తేనే కరెక్ట్. సీఎం ఎవరైతే బాగుంటారు ఏపీకి? సీఎం ఎవరైతే బాగుంటుంది ఏపీకి? ఓటండి, ఇక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కులాలు అనేది మతాలు అనేది అతీతంగా ఉండాలి. ఎలా అంటే నిన్న ఈ మధ్య ఒక గిరిజన మహిళ పైన అత్యాచారం జరిగింది ఎక్కడ, రాజధాని దగ్గర. ఆ విషయం గురించి ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ ఒక్కరూ మాట్లాడతల్లా. ఏదైనా ప్రతిపక్ష పార్టీమైనా అధికార పక్షమైనా ఫలానా బ్రాహ్మణ
కార్పొరేషన్ అని, లేకపోతే కమ్మ కార్పొరేషన్ అని, రెడ్డి కార్పొరేషన్ అని, ఇంకో కార్పొరేషన్ అని, ఈ కార్పొరేషన్లు పెట్టుకొని కులాలను ఇంకా బలోపేతం చేస్తారు సమాజంలో. సమాజంలో కులాలు ఉండకూడదు, అందరూ ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆర్థిక ప్రాతిపదికమైన ఇబ్బందులు ఉంటే వాళ్ళ మట్టుకు ఆదుకోవాలి. కులాన్ని పెంచి పోషిస్తున్నాయి అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ. ఇప్పుడు అధికారపక్షం ఒక్కరు ఉంటారు, ఈయనకి ఇంకొక కార్పొరేషన్ ఈయన పెడతా అంటాడు. ఈ విధంగా కులాలను పెంచుకుంటూ వెళ్తాను కానీ ఈ కులం, ఈ సమాజంలో కులం 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 అనేది మెయిన్ పాతుకుపోతుంది. అందుకని కులానికి రహితమైన పార్టీ ఏది ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటున్నాం. 2019లో సీఎం ఎవరైతే బాగుంటారు ఏపీకి? సీఎం ఎవరైతే బాగుంటుంది అంట, ఎవరన్నా కానీ జనానికి మేలు చేసేవాళ్ళు అయితే బాగుంటుంది అని మా ఆలోచన. జగన్ పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. కానీ ఏదైనా మార్పు అయితే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారని ఆల్టర్నేటివ్, ఎందుకంటే చంద్రబాబు గారిని 3 సార్లు చూశారు కాబట్టి, రాష్ట్రంలో 3 సార్లు ఆయన పాలన చూశారు కాబట్టి ఏదైనా కొత్త పాలన వస్తే బాగుంటుంది అని యువకులందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్ గారు పాదయాత్ర చేశారు కదా సార్, మన దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. బాగుంది పాదయాత్ర, బాగా చేశారు, జనస్పందన బాగానే ఉంది. ఆ పాదయాత్రలో చేసిన కార్యక్రమ వాగ్దానాలను కూడా చక్కగా అమలు పరిస్తే, ఆయన ఒకవేళ సీఎంగా వచ్చినట్టయితే అటునందు అమలు పరిస్తే రాష్ట్రానికి ఫ్యూచర్ బాగానే ఉండేది. అమలు చేయలేని పక్షంలో ఇంకోసారి జనం ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు వస్తుంది, ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి పనితీరు. ఎమ్మెల్యే గారు అయితే చేయాలని ఫస్ట్లో చేయాలని ఉద్దేశంతో వచ్చాడు, కానీ ఏమి సాధించలేకపోయాడండి. ఫస్ట్ ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయనే నెరవేర్చలేకపోయాడు కాబట్టి జనం టౌన్లో అయితే ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద చాలా విసుగుతూ ఉన్నారు. ఆ ఎంపీ ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. ఆయన కలవాలంటే కూడా అపాయింట్మెంట్ లేదు. ఆయన ఉండే నివాసం ఎక్కడో కూడా టౌన్ ప్రజలకు తెలియదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఎంపీలుగా ఇచ్చి ఈ నగర ప్రజల్ని, రాజధాని ప్రాంతంలో ఉన్న నగర ప్రజల్ని చాలా ఇబ్బందులు గురిచేశారు చంద్రబాబు గారు. కాబట్టి ఈసారి కనుక సీటు ఇవ్వదలిస్తే గుంటూరులో ఉండటం స్థానికుల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాముఖ్యత చెందినటువంటి గుంటూరు పట్టణంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి సీటు ఇవ్వాలని అన్ని పార్టీలకు మేము స్థానిక ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు వచ్చినా ఏమి ఉండదు, కానీ జగన్ యంగ్స్టార్స్కి వస్తే కొంచెం ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టార్టింగేగా. అసలు పవన్ కళ్యాణ్ గురించి మనకేం తెలుసు, చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటే 5 సంవత్సరాల నుంచి కష్టపడి మొత్తం తిరుగుతున్నాడుగా, ఓపిక్గా పేషెన్సీగా ఉన్నాడుగా ఇప్పటి వరకు. అంతకుముందు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుతున్నాడు, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఓపిక్గా భరిస్తున్నాడు. అందుకని ఒకసారి జగన్ వస్తే ఛాన్స్ ఎట్లా ఉంటుందో చూస్తే అప్పుడు. జగన్ గారు మన చేశాక సార్ అభివృద్ధి, మన సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఆ సీఎంగా కాపీ చేశారని జగన్ గారు తిరుగుతున్నాం కదా. నిజమే కదా, మరి ఇప్పుడు ఈయన ఎప్పుడో పెట్టాడు, గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు పెట్టాడు, అక్కడ చంద్రబాబు గారు ఇప్పుడు పెడుతున్నారు. ఏదో 4 సంవత్సరాల క్రితం పెట్టి డెవలప్ చేస్తే ఏమన్నా పని అనుకోవచ్చు, ఇప్పుడు పెడుతున్నారు చంద్రబాబు గారు. Thanks for watching and please subscribe our YouTube channel PlusTv. Thank you.